భీమవాడ పట్టణంలోని వంద పడకల ఏరియా ఆసుపత్రిలో ఈ నెల 5వ తేదీ మంగళవారం రోజున ప్రత్యేక ఫ్యామిలీ ప్లానింగ్ క్యాంపును ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ రేగులపాటి మహేష్ రావు గారు ప్రకటనలో తెలిపారు. పురుషుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్యామిలీ ప్లానింగ్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ప్రతి నెల కూడా మనం టెస్ట్ కూడా ప్రతి నెల హాస్పిటల్కి వెళ్తాము, టెస్ట్ చేసుకుంటాము. మరి ప్రతి నెల కూడా చెకప్ విషయంలో మన ప్రతి నెల డాక్టర్ కూడా అడుగుతాం, మనకు నార్మల్ డెలివరీ కావాలి, నార్మల్ డెలివరీ కావాలి. దానికోసం మనకు తగినటువంటి మంచి ఫుడ్ కావచ్చు, మంచి వ్యాయామం కావచ్చు, మంచి ఎక్సర్సైజ్ కావచ్చు చేస్తే మన నార్మల్ డెలివరీ ఇచ్చడం వెళ్ళవచ్చు. మరి ఈరోజు చూస్తామంటే మన నార్మల్ గర్భిణీలు కూడా కొంత అవగాహన కూడా పెంచుకోవాలి. అదే పేపర్స్ అవ్వడం కావచ్చు, బుక్స్ అవ్వడం కావచ్చు, మరి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం కావచ్చు, అవన్నీ కూడా మనం రెగ్యులర్గా డైట్ పాటిస్తే కూడా మనందరూ కూడా నార్మల్ డెలివరీస్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం భయం ఉందిగా భయం పెట్టుకోవద్దు. నార్మల్ డెలివరీస్ కదా, కొంచెం నార్మల్ డెలివరీస్ నొప్పి ఎక్కువ ఉంటాయి అని కొంచెం భయం కూడా ఉంటుంది. ఆ భయాన్ని కూడా పోగొట్టుకోవాలి. మరి మన హాస్పిటల్లో కూడా చాలా వరకు మన హాస్పిటల్ ప్రారంభం చేసేసాం, 32 వరకు కూడా చేయడం జరిగింది. ఇంకా మనం పెంచాలంటే కూడా మీ అందరూ సపోర్ట్ ఉండాలి. మీరందరూ వస్తే మరి ఎక్కువ కూడా మోటివేషన్ ఉంటుంది. అదే హాస్పిటల్లో కూడా చాలా వరకు మంచి డెలివరీస్ నార్మల్ డెలివరీస్ చేస్తున్నారు. మరి ప్రైవేట్ హాస్పిటల్ నీట్గా కూడా మన హాస్పిటల్ ఉంది కాబట్టి మీరందరూ కూడా నార్మల్ డెలివరీస్కి సపోర్ట్ చేయాలి. ఇంతకుముందు విడగా చెప్పడం జరిగింది. అట్లాంటివన్నీ కూడా మేము ఫాలో అయితే కూడా మనందరూ కూడా హర్షగా వెళ్తే మనం కూడా సక్సెస్ సాధించగలుగుతాము. మరి తెలంగాణ రాష్ట్రపతి మరి ప్రభుత్వ హాస్పిటల్లో మరి డెలివరీ అయిన తర్వాత మరి ఆడపిల్లలు ఉంటే 13,000, మగ పిల్లలు ఉంటే 12,000 కూడా కేసీఆర్ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటివన్నీ సద్వినియోగం చేసుకుంటే మన ప్రభుత్వ హాస్పిటల్ చాలా వరకు కూడా మనము మన 2,000 దిశ కూడా మనం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కూడా మరి డెలివరీ నార్మల్ డెలివరీస్ అయిన తర్వాత ఉయ్యాలు కూడా మనం అందజేయడం జరుగుతుంది. మరి దగ్గరగా చెప్పడం జరిగింది కాబట్టి ఇన్ని ఫెసిలిటీస్ కూడా మనం అందరం సద్వినియోగం చేసుకోవాలి. తప్పకుండా మీరందరూ కూడా నార్మల్ కావాలని, ఇప్పుడు గర్భిణీలందరూ కూడా నార్మల్ డెలివరీ కావాలని, అది కూడా మన ఆసుపత్రిలో కావాలని సందర్భంగా కోరుకుంటున్నాను. మరి ఇంత చక్కటి అవకాశం కూడా మనందరూ కూడా ఉపయోగించిన సందర్భంగా తెలియజేసుకుంటూ కాబట్టి అందరూ అంటే ఇబ్బంది ఉండదని అయితే ఎప్పుడం ఏది కాకపోతే కొన్ని గంటలు భరించారు. ఒక బిడ్డకు తెలియని వాళ్ళంటే చనిపోయి ప్రతి రాత్రి ఉంటుంది, కాకపోతే బిడ్డను చూసుకున్న తర్వాత దానిలో ఆనందం వేరు. కాబట్టి అందరూ కూడా నార్మల్ డెలివరీకి ప్రోత్సాహపడాలని నేను సజెషన్ ఇస్తున్నాను. మా పాప హెల్దీగానే ఉంది, కాకపోతే వేడి తగ్గించుకొచ్చాను. తల్లిపాల ద్వారా వేడి పెరుగుతున్నాను సార్ చెప్పారు. కాబట్టి అందరూ గవర్నమెంట్ హాస్పిటల్లోనే నార్మల్ డెలివరీ కావాలని. కానీ ఈ 7 నుంచి 8 మందికి ఖచ్చితంగా వాళ్లకు సూచనలు ఇస్తూ ఎక్సర్సైజ్ నెల నెలకు వచ్చినప్పుడల్లా ఇంటికాడ కూడా చేసిన ఎక్సర్సైజ్ నేర్పిస్తామంటే వాళ్ళందరికీ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. నార్మల్ జరిగితే లాభం ఉండే అవకాశం ఏముంటుందని డాక్టర్ గారు మరొకసారి మీకు మొత్తం వివరంగా చెప్పగలుగుతారు. సో ఈ అవకాశం గర్భవతులందరూ ఖచ్చితంగా ఏరియా హాస్పిటల్ రేమలో వాడిని వినియోగించుకోవాలి. నార్మల్ డెలివరీకి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి మొదటి కాన్పు వాళ్ళు, రెండో కాన్పు వాళ్ళకి ఈజీగా ఉంటుంది కాబట్టి తొందరగా జరిగిపోవచ్చు. మొదటి కాన్పు వాళ్ళు తొందరపడకుండా డేట్ అయిపోయింది ఆపరేషన్ చేసేయండి, ముందు తట్టుకోలేకమనే ఆలోచన పెట్టుకోకుండా నార్మల్ డెలివరీకి ప్రిఫరెన్స్ ఇస్తూ నార్మల్ డెలివరీ ఏరియా హాస్పిటల్లో వేములవాడలో అయితే ఒకవేళ ఆడపిల్ల కనుక జన్మించేదంటే వేములవాడ ఏరియా హాస్పిటల్ తరఫు నుంచి మేము ఉయ్యాలు అయ్యడం జరుగుతుంది. ఇట్లా జరిగిన ఇద్దరు మా దగ్గర నార్మల్ డెలివరీ మొదటి కాన్పు వాళ్ళు, రెండో కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టినా కానీ ఉయ్యాలు వేయడం జరుగుతుంది. ఇది మా తరఫు నుంచి మీకు కానుకగా మేము ఇస్తున్నాము, ప్రోత్సాహంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర ఆల్రెడీ మొదటి కాన్పు వాళ్ళు ఆడపిల్ల పుట్టిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళకు వాళ్ళ వేయడం ముందు ఇంకో
अभी जरूरी इपड़ू दीप्ति नार्मल डेलीवरी तो अे लाभ विवरी।